హాయ్, నేను ఈరోజు నుంచి నాకు టైం ఉన్నప్పుడల్లా కొన్ని వీడియోస్ చేస్తుంటాను, చిన్న చిన్న వీడియోస్. పూర్తి స్థాయి విశ్లేషణ కాదు, బట్ బిగ్ బాస్ నాన్ స్టాప్కి సంబంధించిన విశ్లేషణలు చిన్న చిన్నవి, అంటే చిన్న చిన్న పార్ట్స్ పార్ట్స్ కింద, డీటెయిల్డ్ రివ్యూస్ కాదు, చిన్న చిన్న విశ్లేషణలు. క్లారిటీ ఉండదు, లైటింగ్ ఉండదు, ఏమి ఉండో, కెమెరా కూడా అంత క్వాలిటీ ఉండదు, ఊగుతూ ఉండొచ్చు, ఆడియో క్లారిటీ ఉండదు. నాకు ఇలా వీడియోస్ చేయడం ఇష్టం ఉండదు, బట్ ఈ సీజన్ అయ్యేంత వరకు ఇలా చేస్తుంటాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, బాగుంటే చూడండి, నచ్చకపోతే నో చూడకండి. ఎనీవే, నేను ఈ వీడియోలో నిన్న నటరాజ్ మాస్టర్ బిహేవియర్ గురించి, అది చూసి నాకు ఏమనిపించింది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడతాను. నిన్న నటరాజ్ మాస్టర్ బాగా ఆడాడా, బాగా ఆడలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నటరాజ్ మాస్టర్ ఫస్ట్ టాస్క్ ఇచ్చినప్పుడు, ఏదైతే మధ్యలోకి వెళ్ళి ఆ నాప్కిన్ పట్టుకొని టాస్క్ ఉందో, ఆ టాస్క్ ఇచ్చినప్పుడు నేను ఫస్ట్ అనుకున్నాను ఇది డెఫినెట్లీ నటరాజ్ మాస్టర్ గెలుస్తాడు. అండ్ ఇంకోటి కూడా అనిపించింది, ఈ గెలిచాక వచ్చి ఆ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో డెఫినెట్లీ నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉండదు అని. ఎందుకని నాకు అనిపించింది అంటే, సింపుల్, ఇలాంటి టాస్క్ వచ్చినప్పుడు డెఫినెట్లీ నటరాజ్ మాస్టర్ గెలుస్తాడని బిగ్ బాస్ ఊహిస్తాడు. ఇంతకుముందు మీకు గుర్తుండుంటే, నామినేషన్స్ అప్పుడు ఫస్ట్ వెళ్ళి పట్టుకున్న వాళ్ళు నామినేట్ చేయొచ్చు అన్నప్పుడు ఫస్ట్ 3 సార్లు కూడా నటరాజ్ మాస్టర్ వెళ్ళాడు. అంటే అంత ఫాస్ట్ ఉంటాడు, ఇంక ఏమన్నా సరే పోతే పోయింది నా ప్రాణం, వెళ్ళిపోయి ఆడేయడమే, పడిపోవడమే, ఇంకంతే అనమాట. ఇంకా ఇలాంటి టాస్క్లో నటరాజ్ మాస్టర్ని మించినోడు లేడు ఈ సీజన్లో. సో డెఫినెట్లీ ఈ ఖర్చు పెట్టిన టాస్క్ అంటే ఇంక అందులో డౌటే లేదు, నటరాజ్ మాస్టర్ గెలుస్తాడు. గెలిచినప్పుడు అలాగే గెలిచాడు, మామూలుగా ఆడలేదు. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే భయం వేసింది, ఎవరైనా చంపేస్తాడేమో దాంతో. ఆ ఫేసు, ఆ ఎక్స్ప్రెషన్, అయ్యో బాబోయ్. బేసికల్లీ నటరాజ్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు, కానీ ఏ స్పోర్ట్స్లోకి వెళ్ళి ఉంటే భలే ఉండేది. సరేనండి, సో బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడు, సో ఇది ఇద్దాము, నటరాజ్ మాస్టర్ గెలుస్తాడు, అందులో నెగిటివ్ ఇద్దాం. నెగిటివ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే అతను దీనివల్ల డౌన్ అయిపోతాడో, అది మంచి డ్రామా క్రియేట్ చేస్తుంది, బాగుంటుంది, మంచి మనకి పండుతుంది సీను అని బిగ్ బాస్ గెస్ చేశాడు. ఎందుకంటే బిగ్ బాస్కి కావాల్సింది అదే కదా, మంచి ఆ ఎమోషనల్గా తను బాధగా ఫీల్ అవుతున్నప్పుడు అది బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. సో అది ఎక్స్పెక్ట్ చేసే ఇచ్చాడు. ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చినప్పుడు అనుకున్నట్లే బిగ్ బా మొత్తం నటరాజ్ మాస్టర్ చాలా బాగా ఆడాడు. ఫస్ట్ రౌండ్లో అఖిల్ని లేపేశాడు అందులోంచి. అందులో తప్పుందా? తప్పులేదు, తనకి పోటీగా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అఖిల్ కాబట్టి, అఖిల్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ అఖిల్ ఖర్చు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అఖిల్ని తీసాడు, అందులో తప్పే లేదు. సో కరెక్ట్గానే చేశాడు, అయితే మొత్తం గెలిచాడు. లాస్ట్లో బిందు కొంచెం చేయి ఫస్ట్ పెట్టినట్లు అనిపించినప్పటికీ కూడా మానస్ జడ్జ్మెంట్ ప్రకారం ఎక్కువ పార్ట్ ఆఫ్ ద క్లాత్ తనే పట్టుకున్నాడు కాబట్టి ఇంకా తన గెలిచాడు. ఎనీవే, ఇంకా తన గెలిచాడు, అందులో తప్పు మనకి. అతను పెట్టిన ఎఫర్ట్కి, అతను చేసిన దీనికి ఇంకా స్ప్లిట్ సెకండ్లో ఒకవేళ బిందు ఫస్ట్ పట్టుకున్నా కూడా ఇంకా నటరాజ్ మాస్టర్ గెలిచేసాడట్టు అనుకుందాం. ఇంకా వచ్చింది బాక్స్. బాక్స్లో ఉన్నది నువ్వు వాడుకుంటావా, వేరే వాళ్ళ కోసం వాడతావా అని బిగ్ బాస్ అడిగాడు. బిగ్ బాస్ తెలుసు, ఇలా అడిగితే తనే వాడుకుంటాను అంటాడని తెలుసు. సేమ్ నటరాజ్ మాస్టర్ అదే అన్నాడు. ఓకే, అయితే ఈ తర్వాత నటరాజ్ మాస్టర్ చేసిన ఒక ఓవర్ యాక్షన్ నాకు అసలు నచ్చలేదు. వెళ్ళి వాళ్ళ పాప దగ్గరికి వెళ్ళి ఆ ఏడవడం ఇదంతా, ఇది చాలా ఎక్కువైపోయింది. బేసికల్ ఏంటంటే, మా పాప గురించి ఆడుతున్నాను, పాప గురించి ఆడుతున్నాను, మా పాప, ఇది ఇప్పుడు ఫ్యామిలీ ఎపిసోడ్ అయింది. వాళ్ళ వైఫ్, పాప వచ్చేది, సాంగ్ వేసేది, డ్యాన్స్లు అన్నీ చాలా బాగుంది, ప్రేమ చూపించేది అంత బాగుంది. కానీ సీజన్ మొత్తం మా పాప గురించి ఆడుతున్నాను అని చెప్పేసి అది ఎలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే నటరాజ్ మాస్టర్, అంటే ఇప్పుడు నేను మా పాప గురించి ఆడుతున్నాను కాబట్టి మీరు కానీ నాకు ఓట్లు ఇవ్వకపోతే ఒక చిన్న పాపకి మీరు అన్యాయం చేసినట్లు, మీరు పాపాత్ములు మీరు అన్నట్లు ఒక బ్లాక్మెయిల్. దీన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు. ఇప్పుడు ఒకసారి అనొచ్చు, 2 సార్లు అనొచ్చు, మేబీ 3 సార్లు అనొచ్చు, సందర్భం వచ్చినప్పుడు. నేను గెలిస్తే మా పాపకు చాలా ఇష్టం, నేను గెలిస్తే మా పాప పెద్దయ్యాక ఇలా మా నాన్న బిగ్ బాస్ గెలిచేయడం చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అని చెప్పొచ్చు.
నేను మా పాప కోసం ఆడుతున్నాను, మా పాప ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని ఆడుతున్నాను అని చెప్పొచ్చు. రెండుసార్లు మూడుసార్లు చెప్పచ్చు, సందర్భం వచ్చినప్పుడు చెప్పొచ్చు, ఎందుకంటే ఇన్ని వాదనలు ఉన్నది కాబట్టి. ప్రతిదానికి మా పాప మా పాప మా పాప, ప్రతిదానికి అదే. ఇది ఏ లెవెల్లో వాడుతున్నాడు అంటే, ఇక ఇప్పుడు చేస్తుంది తను ఆ నిజంగా ఇమోషన్, అది నిజంగా లోపల బాధ ఉంది చేస్తున్నట్టు అనిపించట్లేదు. ఈ సెంటిమెంట్ని వాడుకుంటున్నాడు అనేది అర్థమైపోతుంది క్లియర్గా. ఈ పాప సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, నేను ఇన్ని వారాలు ఇలా ఉన్నాను, మన ఫ్యామిలీ వీక్ కూడా అయ్యాక ఇంకా బాగా పాజిటివిటీ వచ్చేసింది, ఇంకా ఈ పాప సెంటిమెంట్తో వెళ్ళిపోదాం టాప్ ఫైవ్లోకి, పాప సెంటిమెంట్తోకి సెంటిమెంట్తో నా ర్యాంకింగ్ని బెటర్ చేసుకుందాం. ఇది బాబా, ఇది నటరాజ్ మాస్టర్ ప్లాన్. ఇది ఏదైనా సరే ఒక లిమిట్ ఉంటుందండి, ఆ లిమిట్ దాటి ఆ సెంటిమెంట్ని వాడుకోకూడదు. అసలు సెంటిమెంట్ని వాడుకోకూడదు, సెంటిమెంట్ ఉండొచ్చు, ఉండడం వేరు వాడుకోవడం వేరు. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ సెంటిమెంట్ ఉండడం కాదు, సెంటిమెంట్ వాడేసుకుంటున్నాడు. సో ఇది ఇది కరెక్ట్ కాదు. మీలో కొంతమంది నటరాజ మాస్టర్ని సపోర్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది నచ్చకపోవచ్చు, బట్ ఇది కరెక్ట్. ఇది ఓకే. ఆ తర్వాత నటరాజ మాస్టర్కి బిగ్ బాస్ నెగిటివే చేశాడు, ఆ బాక్స్ ఓపెన్ చేసాక అది నెగిటివ్ అయింది. సో యా, అది అది ఎక్స్పెక్టెడ్. ఆ ఎమోషన్ పండింది కూడా, బాధపడ్డాడు, అదంతా మనకు ఫుటేజ్ వచ్చింది. మళ్ళీ ఇంకొక విషయం, ఇక్కడ నటరాజ్ మాస్టర్ ఆడుతున్నప్పుడు అఖిల్ వచ్చి డిస్ట్రాక్ట్ చేశాడు, అది కరెక్టా రాంగా? అబ్సల్యూట్లీ కరెక్ట్. బిగ్ బాస్ చెప్పాడు డిస్ట్రాక్ట్ చేయమని, బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి అందరినీ డిస్ట్రాక్ట్ చేశాడు, అందులో నటరాజ్ మాస్టర్ని కొంచెం ఎక్కువ డిస్ట్రాక్ట్ చేశాడు, అందులో తప్పే లేదు. గేమ్ అన్నాక అలా చేస్తూ ఉంటారు. గేమ్ అన్నాక ప్రతీది ఇప్పుడు మరీ సీరియస్గా తీసేసుకుని, ఇక్కడ ఇతని ఇతను డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని శపించేయడం ఇలాంటివి చేయకూడదు. నటరాజ్ మాస్టర్ అక్కడ ఏం చేశాడు, అఖిల్ డిస్ట్రాక్ట్ చేస్తున్నా, ఆ తర్వాత శివ వెళ్ళి డిస్ట్రాక్ట్ చేస్తున్నా, వాళ్ళని శపించేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. విన్ అవడం మిగిలిన వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో, అంటే నటరాజ్ మాస్టర్కి ఎంత ఇంపార్టెంటో మిగిలిన వాళ్ళకి అంతే ఇంపార్టెంట్. అలాగే డిస్ట్రాక్ట్ చేయడం అనేది ఆటలో పార్ట్. దాన్ని మరీ సీరియస్గా తీసేసుకుని అవతల మనుషుల్ని శాపనార్థాలు పెట్టడాలంటే చేయకూడదు. నిన్న అఖిల్ అదే అన్నాడు, అదే మెన్షన్ చేశాడు, గేమ్ని గేమ్లాగా చూడాలి, ఇలాగ నటరాజ్ మాస్టర్ ఇలా మాట్లాడుతున్నాడు అందుకు నేను వెళ్ళలేదని చెప్పాడు నెక్స్ట్. అది కరెక్ట్ కాదు. ఇది నటరాజ్ మాస్టర్, ఇది కూడా చెప్పాలంటే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్. అక్కడ వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ మొహం మీద ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఇలా పాప సెంటిమెంట్ యూస్ చేసుకుని మన ఆడియన్స్ మీద ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఈ ట్రాప్లో పడి మనం ఓట్లేయాలి, అది నటరాజ్ మాస్టర్ ప్లాన్. నటరాజ్ మాస్టర్ చాలా బాగా ఆడతాడు, చాలా బ్లడ్ పెట్టి ఆడతాడు, చాలా టాస్క్ అంటే ఏదో ఎలాగైనా సరే గెలవాలనుకుంటాడు. పక్క వాళ్ళకి దెబ్బలు తగిలింది ఏం తగిలింది పట్టించుకోడు. నిన్న మిత్రాకి దెబ్బ తగిలింది, ఓకే అదంతా గేమ్లో పార్ట్, దాని గురించి కావాలని చెల్లింది కాబట్టి ఏం అన్నట్టు లేదు మనకి. బట్ అన్నీ బాగా ఉన్నప్పుడు దాని ద్వారానే ఆడియన్స్ యొక్క ఇష్టాన్ని పొందాలి అని చూడాలి తప్పించి, ఆ పాప సెంటిమెంట్ని వాడుకుని ఆ కన్నీళ్ళు పెట్టి ఏడ్చేసి శాపనర్థలు పెట్టి తను కానీ గెలవకపోతే అదేదో వాళ్ళ పాప హర్ట్ అయిపోతుంది కాబట్టి తను గెలవాలి అని మనం అనుకోవాలి, ఇది కరెక్ట్ కాదు. నటరాజ్ మాస్టర్ దగ్గర నాకు అస్సలు నచ్చింది ఇది. దట్స్ ఇట్ అండి. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.